వేదిక మీద ఉన్న సహచరులకు, అధికారులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ఇక్కడికి వచ్చిన టీవీల ద్వారా చూస్తూ ఉన్న ప్రతి అవ్వ, ప్రతి తాతకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, తరాలు మారుతూ ఉన్నా కూడా, నిరుపేదలు సామాజికంగా అణచివేతకు గురైన వర్గాల వారి తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలు కూడా, వారి తలరాతలు కూడా మారుతాయి. నిజంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, అయినా కూడా ఇవాళటికి కూడా పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు పేదరికం దాటి అడుగులు ముందుకు వేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అనంటే, ఇది జరగాలి అనంటే, జరిగే ఏకైక మార్గం ప్రతి పేదవాడి కుటుంబంలో నుంచి ఆ పేదవాడు అప్పుల పాలు కాకుండా, ఆ పేదవాడి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ అన్నా బయటికి రావాలి, ఒక డాక్టర్ అన్నా బయటికి రావాలి, లేదా ఆ కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లాడన్నా బయటికి రావాలి. బయటికి వచ్చి ఆ పిల్లాడు పెద్ద చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి జీతాలు సంపాదించాలి. ఆ సంపాదించిన దాంట్లో కాస్తో కూస్తో ఇంటికి పంపించే పరిస్థితి రావాలి. అప్పుడే పేదరికం అన్నది మన దగ్గర నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు. స్వాతంత్రం వచ్చే ఇన్ని సంవత్సరాలైనా కూడా, ఇవాళటికి చూస్తే కూడా మన రాష్ట్రంలో ఇవాళటికి చదువు రాని వారి శాతం ఎంత అని చెప్పి చూస్తే, ఇల్లిటరసీ రేట్ ఎంత అని చూస్తే, ఇవాళటికి కూడా మన రాష్ట్రంలో 33% అంటే 33% మందికి ఇవాళటికి మన రాష్ట్రంలో చదువు రాని వారే ఉన్నారు అని లెక్కలు చెప్తా ఉన్నాయి. దేశంతో కంపేర్ చేస్తే దేశం మొత్తం చదువు రాని వారి సంఖ్య ఎంత అంటే 27%, అయితే మన రాష్ట్రం దేశం కన్నా తక్కువ, దేశం కన్నా దిగువన 33%తో మన రాష్ట్రం ఉంది. ఇక ఒక అడుగు ముందుకు వేసి జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది చూస్తే, అంటే 18 సంవత్సరాల వయసు నుంచి 23 సంవత్సరాల వయసు దాకా ఉన్న పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారు అని చెప్పి చూస్తే, ఆ సంఖ్య ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఉంది. మనం ఎప్పుడూ కూడా బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేస్తూ ఉంటాం. బ్రిక్స్ దేశాలతో ఎందుకు కంపేర్ చేసుకుంటూ ఉంటామంటే, ఆ ఎకానమీసు మనవి వాళ్ళవి అంతా కూడా ఒకే రకమైన ఎకానమీస్ అని చెప్పి బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది కాలేజీల్లో చదువుతున్నారు అని చెప్పి లెక్కలు చూస్తే, రష్యాలో 81%, అంటే
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది కాలేజీలు బాట పడతా ఉన్నారు అని అంటే రష్యాలో 81% ఆ బాట పడతా ఉంటే బ్రెజిల్, చైనా లాంటి దేశాల్లో కూడా అది 50% ఉంటే మన దేశంలో మాత్రం ఆ శాతం కేవలం 23% మాత్రమే మన దేశంలో ఉంది. అంటే 77% మంది పిల్లలు చదువు అయిపోయిన తర్వాత పూర్తిగా చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు, కుటుంబాలు ఏ రకంగా పేదరికం నుంచి బయటపడతాయి? ఈ పరిస్థితి మార్చాలి. ఈ పరిస్థితి నుంచి మనం కూడా రష్యా మాదిరిగానే 81% లేకపోతే అంతకన్నా ఎక్కువ శాతానికి మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితేనే ఈ తరం మారుతుంది. ఆ తర్వాత తరతరాలు కూడా, తలరాతలు కూడా మారే పరిస్థితి అప్పుడే ఏర్పడుతుంది. ఈ దిశగానే అడుగులు వేస్తూ దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరుగని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచే వసతి దీవెన అన్న పథకానికి ఇక్కడి నుంచే ప్రారంభించడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నల, మీ బిడ్డల, సంవత్సరానికి 2.5 లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయల చొప్పున వసతి దీవెనగా వారి వసతికి, వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చదువు చెప్తా ఉన్నాను. మంచి చదువులు చెప్పించడంతో పాటు చదువుకునేందుకు కావాల్సిన పరిస్థితులను కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ వసతి దీవెన అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద 10,000 రూపాయలు, ఇవే పిల్లలకు జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో 10,000 రూపాయల చొప్పున వసతికి, భోజనం ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు చదువుకుంటున్న ఆ పిల్లల తల్లుల చేతికి అందించే ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నా నేను సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. వసతి దీవెనలో డిగ్రీ, పీజీ విద్యార్థులతోనే పాటు వీరే కాకుండా ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సొమ్మును కూడా చదివించే తల్లికే అందజేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా సరే చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. వసతి దీవెన డబ్బును ఆ తల్లుల చేతికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్షరాల 11,87,000 మంది పిల్లలకు ఈరోజు ఒక బటన్ నొక్కిన వెంటనే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా 1,100 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతి, వాళ్ళ ఖాతాల్లోకి పడే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. వసతి దీవెన కింద సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. విద్యా దీవెన కింద అంటే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, ఏ పిల్లాడైనా కూడా చదువుకునేదానికి తన తల్లిదండ్రులకు భారం కాకూడదు, తల్లిదండ్రులు చిరునవ్వుతో ఆ పిల్లలను స్కూళ్ళకు పంపించాలి, కాలేజీలకు పంపించాలి. ఆ పిల్లలను తల్లిదండ్రులు చిరునవ్వుతో కాలేజీలకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఆ తల్లిదండ్రుల మీద ఏమాత్రం కూడా భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద
విద్యా దీవెన అనే కార్యక్రమానికి దాదాపుగా సంవత్సరానికి మరో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.